సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మానగర్లో కౌన్సిలర్ ఉమేశ్వర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథిగా జోగిని శ్యామల రావడంతో సందడి నెలకొంది. బోనాల పండుగ సందర్భంగా తమ ఇంటి నుండి శ్యామల బోనం ఎత్తడం సంతోషంగా ఉందని కౌన్సిలర్ అన్నారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు. మరి పెద్ద ఎత్తున మరి ఉమేష్ గారి ఆధ్వర్యంలో మరి మా గ్రామస్తుల పెద్దల ఆధ్వర్యంలో మరి చాలా ఉత్సాహంగా బోనాల ఊరికి జరుగుతూ ఉంది. మరి రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి జోగిని శామ కూడా మా గ్రామానికి రాబోతున్నారు కాబట్టి మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారి ఆశతో నచ్చుకుండాలని ఈ కరోనా మహమ్మారిని దూరం చేయాలని మరి ఆ భగవంతుడిని కోరుకుంటూ అన్ని కుటుంబాలు అందరి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి సెలవు తీసుకుంటున్నాను. మనం శ్యామల గారికి సగరంగా ఆహ్వానం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇక్కడ బోనం ఎత్తుకొని రావడం జరిగింది. మా గ్రామం కానివ్వండి, మా మున్సిపాల్ కానివ్వండి, మా జిల్లా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, భారతదేశంతో కరోనా మమ్మల్ని ముందు తరిమి కొట్టడానికి అమ్మవారిని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఏటా కూడా శ్యామలక్క గారిని మేము ఆహ్వానిస్తాం. తప్పకుండా మా ఊరిని సుభిక్షంగా ఉంచాలి తల్లి. మీ దయాదాక్షల వల్ల మా ఊరు గ్రామం కానీ మా ఊరు ప్రజలు కానీ బాగుంటే చాలా సంతోషకరం. తప్పకుండా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, రవీంద్ర రెడ్డి గారు కానివ్వండి, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులు మాజీ లోకూరు రామారెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి పేరు పేరున గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి పేరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగకు మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మా గ్రామ నాయకులు నారాయణ రెడ్డి గారు, ప్రేమ్ కుమారు, శేఖరు, మాజీ వార్డ్ మెంబర్ యాదయ్య తుల్చయ్య మరియు శ్రీనివాస్ మరియు యువకులు, మహిళలు మరియు మాజీ రాష్ట్ర సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు డోకూరు రామోహన్ రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేము బోనాల పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి గత సంవత్సరమే చాలా వైభవంగా చేయాలనుకున్నాం. మహమ్మారి కరోనా మహమ్మారి కారణంగా చేయలేకపోయినాం. కాబట్టి ఈసారి మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అందరూ ఇంత ప్రోద్బలంతో ఉత్సాహంతో ఉండి ఈ విధంగా దీన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మాన్ నగర్ నియోజకవర్గంలో చిత్తి ఉమేశ్వర్ గారి ఇంటికి వచ్చారు. ఈరోజు ఘనంగా బోనాల పండుగ వేడుకని సెలబ్రేట్ చేసుకున్నారు. అంబరాలు అంటే సంబరాలు మీరు అందరు చూస్తున్నారు. తెలంగాణ వచ్చాక మన బోనాల పండుగ విశిష్టత ఎంత ఖండాంతరాలు దాటుతుందో మీ అందరికీ తెలుసు. అందులో నేను భాగస్వరాలైనందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం, ఆ అమ్మవారు ఆహ్వయించుకోవడం ఇంకా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ చిట్టి ఉమేశ్వర్ వాళ్ళ ఇంటికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సగౌరవంగా మంచి భారీ ఏర్పాట్లు చేశారు, చాలా ఘనంగా బోనాలు సెలబ్రేట్ చేశారు. అంటే ఈ విలేజెస్కి నేను ఇక్కడ రావడం తక్కువ, అంటే ఈ మధ్య చుట్టుముట్టు ప్రాంతాలకు వస్తూ ఉంటాను, ఈ విలేజ్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా ఇలాగే కొనసాగిస్తుంటారు, వాళ్ళకు కూడా మంచి జరగాలి, ఈ గ్రామానికి మంచి జరగాలి, ఈ గ్రామానికి అంతా బాగా జరగాలనే వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. సో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, అండ్ ఈ కరోనా మహమ్మారి తొందరగా మన పీడ విరగడవ్వాలి అని మనస్ఫూర్తిగా నల్లపోచమ్మ తల్లిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.